ప్రభుత్వం మారుతుంది మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మా ప్రభుత్వం నా ప్రభుత్వం అనలేదు, మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మా ప్రభుత్వం అన్నమాట నిజమే, మా నా అక్షరాల మధ్య తేడా మీరు చూస్తున్నారు. కానీ ఆయన నిన్నటి సభలో కూడా మీరు పీకితే మొలుస్తా, ఆపితే బయటకు వస్తా, తొక్కితే మళ్ళీ లేస్తా. తను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు? అది పదవి కోసం కాదు, మీరందరూ కోరుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతానేమో, ప్రజలందరూ బలపరిస్తే, ఈ మాటలన్నీ కూడా ఆయన వాడారు. సో పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ద్వంద్వత్వం పాటిస్తూనే ఉన్నారు. ఆ రెండు రకాల అర్థాలు వచ్చేటట్టు, ఆ ఇప్పటంలో ఇది వరకు ఓట్లు చీలిపోకుండా చూస్తాను అని, దాని మీద మళ్ళీ ఓట్లు చీలిపోకుండా అన్ని మాకే వచ్చేటట్టు చూస్తామని మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇది వరకు ఇచ్చింది ఆ పార్టీ. నిన్న మటుకు అలా కాకుండా, గతంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం కాబట్టి గెలిచాము, వాళ్ళని ఓడించి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మరొకసారి అలా చేస్తే తప్ప కుదరదు, వాళ్ళని ఓడించగలుగుతాము అలా చేస్తేనే. నేను ఆ విధంగా, అంటే మూడు పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన, తెలుగుదేశం, జనసేన.